Hello viewers, I'm Dr. SGV Sathya from Sathya Unani Healthcare, Hyderabad. Ee roju manam Unani vaidyamlo varicose ulcers gurinchi telusukundam. Aithe day to day life lo ee madhya andariki entante continuous standing okati baaga alavataipothundi. Continuous sitting ante sedentary life annadi విపరీతంగా ఎక్కువైపోతుంది అన్నమాట అందరికీ కూడాను. ఈ ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ అన్నది మొదలైందో అప్పటి నుంచి మనకి ఈ వారికోజ్ అల్సర్స్ ఇలాంటి కేసెస్ అన్నది బాగా పెరిగిపోవడం మొదలయ్యాయన్నమాట. ఇప్పటి వరకు మనం సత్య యునాని హెల్త్ కేర్లో 758 అల్సర్స్ ఏవైతే ఉన్నాయో, లెగ్ అల్సర్స్ ఉన్నాయో, వాళ్ళని హీల్ చేసిన క్రెడిట్ సత్య యునాని హెల్త్ కేర్కు ఉందన్నమాట. సో ఆ క్రెడిట్తో ఆ దీంతో ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతమంది అయితే రెగ్యులర్గా మీరు మీ బిజీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటారో రోజు కనుక వాళ్ళ రెండు కాళ్ళు గోడకు సపోర్ట్ ఇచ్చి మొత్తం వాళ్ళ నడుముని కంప్లీట్గా ఆ వాల్కి అటాచ్ చేసి రెండు కాళ్ళు పైకి కనుక ఎత్తినట్టయితే కనుక ఇలాంటి పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు, ప్రివెంట్ చేసుకోగలుగుతారు. వై ఆమ్ ఐ సేయింగ్ పైకి పెట్టడం వల్ల ఏమిటి లాభం? ఎందుకు అంటే వారికోజ్ అల్సర్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి ముఖ్యంగా ఎప్పుడు ఫామ్ అవుతాయంటే బాడీలో ఒబెసిటీ ఎక్కువైపోయినప్పుడు, నెంబర్ వన్, సెడెంటరీ లైఫ్ ఎక్కువగా అయిపోయినప్పుడు, బల్గం ఎక్కువైపోయినప్పుడు, కొన్ని దమ్వి మిజాజ్ కూడా ఉంటుంది, అంటే బ్లడ్కి సంబంధించిన కొన్ని డిస్క్రెషన్స్లో కూడాను. అండ్ ఆ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెజల్స్లో ఏమవుతుందంటే ఆ బ్లడ్ వెజల్స్కి బ్లడ్ సప్లై చేసే మైన్యూట్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, మైక్రో సర్క్యులేషన్ ఏదైతే ఉందో, వాటిల్లో బ్లాక్స్ అయినప్పుడు వాల్వ్స్ అన్నవి యూజువల్గా కొలాప్స్ అవుతుంటాయి. అలా వాల్వ్స్ కొలాప్స్ అయినప్పుడు ఈ వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయిన్స్లో, అంటే లెగ్స్లో, ముఖ్యంగా లెగ్స్లో ఉన్న వెయిన్స్ ఏవైతే కొలాప్స్ అవుతాయో ఆ కొలాప్స్ అయినప్పుడు ఆ బ్లడ్ అంతా కూడాను కిందికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట, పైకి పంప్ అవ్వలేకపోతుంటుంది. యూజువల్గా ఏంటంటే మనకి రెండు రకాల వెయిన్స్ ఉంటాయి, ఒకటి డీప్ వెయిన్స్, రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్. డీప్ వెయిన్స్లో ఏంటి, ఎప్పుడైతే మనం నడవడం చేస్తామో లేదంటే కనుక ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన పిక్కల్లో మజిల్స్ ఏవైతే ఉన్నాయో, స్క్వీజింగ్ ఎఫెక్ట్ ఇస్తాయో అవి నడిచినప్పుడు, చేసినప్పుడు కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరుగుతాయో, ఆ స్క్వీజింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అన్నది కింది కంపార్ట్మెంట్ నుంచి పై కంపార్ట్మెంట్కి పంప్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది రెగ్యులర్ ప్రాసెస్, ప్రొసీజర్ మన బాడీలో. సో మన హ్యూమన్ బాడీలో ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టుగా ఒక హార్ట్ మన చెస్ట్లో ఉంటే కనుక రెండో హార్ట్ మన పిక్కల్లో ఉంటుంది, అంటే దాన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అని కూడా అంటుంటారు అన్నమాట. పిక్కల్లోని మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని, ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే స్క్వీజ్ చేయడం వల్ల ఈ బ్లడ్ అన్నది పై కంపార్ట్మెంట్స్లోకి దాన్ని పంప్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే 360 BC ఆ టైంలోనే హకీమ్ బుఖ్రాత్ సాహబ్ ఎవరైతే ఉన్నారో, ఆయనకన్నా ముందు ఎవరైతే గొప్ప హకీములు ఉన్నారో యునాని డాక్టర్స్, వాళ్ళందరూ కూడాను రోజుకి కనీసం 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంత్రం ఖచ్చితంగా నడవాలి అని ఒక కండిషన్ పెట్టారన్నమాట. హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి సూత్రాలు అని ఏవైతే చెప్పబడ్డాయో అవి మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం మనము. అంటే వాటిని అస్బాబే సిత్తే జరూరియా అంటారు మా దగ్గర యునాని వైద్యంలో. ఈ అస్బాబే సిత్తే జరూరియా అనేవి 6 ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట, వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. సో ఈ అస్బాబే సిత్తే జరూరియాలో చెప్పబడ్డ ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఉదయం సాయంత్రం 15 నిమిషాలు మినిమం వాకింగ్ చెయ్యాలి ప్రతి ఒక్కరూ. ఇలా కనుక చేసినట్టయితే కనుక ఆ మజిల్స్ ఏవైతే స్క్వీజింగ్ ఎఫెక్ట్ ద్వారా బ్లడ్ అన్నది పైకి పంప్ అవుట్ అవుతుంది. అలా బ్లడ్ పైకి పంప్ అవుట్ అవడం వల్ల ఒకటి కింద స్టాగ్నేషన్ ఉండదు, రెండో థింగ్ ఏమవుతుందంటే హార్ట్కి కొంచెం వర్క్ లోడ్ తగ్గుతుందన్నమాట. అది ఒక అయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ మన టాపిక్ ఏదైతే ఉందో వారికోజ్ అల్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వారికోజ్ అల్సర్స్ అన్నది ఫామ్ కాకుండా ఉంటాయన్నమాట.
వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు వెంటనే మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక వారికోస్ అల్సర్స్ ఫామ్ కాకుండా మేము చూసుకుంటాము. వారికోస్ అల్సర్స్ ఎవరైతే ఆల్రెడీ ఫామ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దయచేసి మీరు ఆపరేషన్ చేయించుకునే ముందర, అది లేజర్ ఆపరేషన్ కావచ్చు లేదా మాన్యువల్ ఆపరేషన్ కావచ్చు, లాప్రోస్కోపీ కావచ్చు, ఏదన్నా కానివ్వండి, సమ్ ఇన్వేజివ్ టెక్నిక్స్ మీరు వాళ్ళు దీనికి వెళ్ళే ముందర ఒక్కసారి యునాని వైద్యానికి ఛాన్స్ ఇచ్చి చూడండి. మీకు కత్తి ఎక్కడికి పోవట్లేదు, ఆపరేషన్ థియేటర్ ఎక్కడికి వెళ్ళటం లేదు, మీ కాలు ఎక్కడికి వెళ్ళటం లేదు, అది ఎమర్జెన్సీ ఆపరేషన్ అంతకన్నా కాదు అండ్ లైఫ్ థ్రెటనింగ్ ఆపరేషన్ అంతకన్నాను కాదు. సో ఏమీ హరి లేదు, మీ కాలు అలాగే ఉంది, కత్తి అలాగే ఉంది, ఆపరేషన్ థియేటర్ అలాగే ఉంది. సో దానికన్నా ముందు ఒక్క ఛాన్స్ యునాని వైద్యానికి ఇచ్చి చూడండి. అప్పటికీ తగ్గకపోతే కనుక దెన్ యూ గో దేర్. అండ్ ఇంకోటి, ఈవెన్ ఇఫ్ ఒకవేళ ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మరి అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయిస్తారా? ఎన్నిసార్లు ఆపరేషన్ చేయిస్తారు? సో అవకాశం ఉండదు కదా. సో అందుకని ఫస్ట్ గివ్ ఏ ఛాన్స్ టు హర్బల్ మెడిసిన్ లైక్ యునాని మెడిసిన్. యునాని వైద్యంలో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, రెండు అడ్వర్స్ రియాక్షన్స్ లేవు, ప్యూర్లీ హర్బల్ మెడిసిన్, హోలిస్టిక్ మెడిసిన్. ఇన్ని గొప్ప సుగుణాలున్న యునాని వైద్యాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు తీసుకుంటే కనుక అసలు లైఫ్ స్పాన్ అన్నది పెరుగుతుందన్నమాట. ఎందుకంటే యునాని వైద్యంలో ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చినప్పుడు 85 ఏళ్ళ వరకు వాళ్ళు ఐసీయూలో పడకుండా ఆరోగ్యవంతమైన లైఫ్ లీడ్ చేయాలన్నది మా మెయిన్ టార్గెట్. సో ఇలాంటి టార్గెట్స్ పెట్టుకొని వెళ్తున్న యునాని వైద్యానికి ఈ వారికోస్ వెయిన్స్ అన్నది ఒక పెద్ద ప్రతిబంధకంగా మారుతున్నాయన్నమాట. అండ్ విచిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో వారికోస్ వెయిన్స్ అన్నది విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రీసెర్చ్ ఏదైతే ఉందో, ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కడైతే బోర్త్ నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే ఫుడ్డు, ఒకటే వే ఆఫ్ వర్క్లోడు, ఒకటే లైఫ్ స్టైలు ఇచ్చి చూసి వాళ్ళపైన రీసెర్చ్ చేస్తే వాళ్ళల్లో వాళ్ళకి వాళ్ళు గుర్తించింది ఏంటంటే, 5% నార్త్ ఇండియన్స్కి వస్తే 23% సౌత్ ఇండియన్స్కి వస్తుంది. అంటే వారికోస్ అల్సర్స్ కానీ వారికోస్ వెయిన్స్ కానీ సౌత్ ఇండియన్స్కి ఎక్కువ పర్సంటేజ్లో వస్తుంది అని తేలుతోందన్నమాట. సో మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ కానీ మన ఇది కానీ అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఉండాలి. వారికోస్ అల్సర్స్ కనుక ఎవరికైనా, అంటే నాన్ హీలింగ్ అల్సర్స్, ఎన్ని నెలలైనా హీల్ కాదు, ఆ కాలు అలాగే పుండు ఉంటుంది, పుచ్చిపోతూ ఉంటుంది కాలు, సమ్టైమ్స్ ఆ కాల్లో దుర్వాసన వస్తుంటుంది, నీరు గారుతుంటుంది, చీము గారుతుంటుంది, రక్తం గారుతుంటుంది, దానిలోంచి అప్పుడప్పుడు ఇన్ని పాములు కూడా తీసిన రోజులు ఉన్నాయి మేము, ఇంత సైజ్ పాము. ఆ తర్వాత అంటే నెమాటోడ్స్ అంటాం మాట మేము, ఆ తర్వాత గుచ్చా పాములు తీసిన రోజులు కూడా ఉన్నాయి మనకి, అంటే చిన్న చిన్న వామ్స్, అవన్నీ పాములు అంటే చిన్న చిన్న వామ్స్. సో ఇవన్ ఇంతగా లైఫ్ని అది ఎలా అంటే ఒక సోషల్ స్టిగ్మా కూడా అన్నమాట. అలా అల్సర్స్ ఉంటే కనుక ఇంట్లో కూడా ఎవరు ఉంచుకుంటారు? అలా అంత భయంకరమయంగా మీ కాలు పాడు చేసుకోకుండా దయచేసి ఎర్లీ స్టేజెస్లో కనుక మా దగ్గరకు వస్తే కనుక చాలా తొందరగా తగ్గుతుంది. అండ్ మళ్ళీ అది రాకుండా కూడా చేయొచ్చు. లైఫ్ స్టైల్లో కూడా మాకు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఇస్తాం మేము. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి డైటోథెరపీ ఉంటుంది అండ్ రెజిమెనల్ థెరపీస్లో వాళ్ళకి మసాజ్లు, తర్వాత నుతులను ఒక క్రియ ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం, ఒక్కొక్కటి దాని గురించి ప్రత్యేకంగా వివరించుకుందాం అన్నమాట. సో ఎవరికైతే వారికోస్ వెయిన్స్ కానీ వారికోస్ అల్సర్స్ కానీ ఫామ్ అయితే కనుక దయచేసి యునాని వైద్యంలో మంచి మందులు ఉన్నాయి, వాటిని తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.